సూపర్ హిట్టా హిట్టా ఎవరేజ్. ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యూజిక్ లో మునిగిపోతారు. ఈత రాని వాళ్ళు అంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, మీ లైఫ్ ని కాపాడుకోరి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు, మనం ఎన్టీఆర్ గారి నుంచి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చెప్పగా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త తెగబడి రావే, ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ మ్యూజిక్ నేను వాడలే అన్న, మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన నేను. రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. సిక్స్ ఇయర్స్ దాకా వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ హీ కుడ్ హావ్ డన్ బెటర్. ఆ ఆస్పెక్ట్ లో మాత్రం కొంచెం బాధ ఇవ్వాల్సింది. యా అదే చాలా ఫ్లాట్ అవుట్ ఉంది మూవీ అంతా. ఒక హై లేదు, మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మేజర్ గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆ విషయంలో. సో చూడాలి టాక్ ఎలా ఉంటాయి. యా ఇంకా అదే పార్ట్ టూ కోసం లీడ్ ఇచ్చినా గానీ సెకండ్ పార్ట్ కి అంత స్టోరీ ఉండకపోవచ్చు ఏమో అన్నట్టు ఉంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ సే దట్ కదా. అంటే డబుల్ యాక్షన్ ఎవరు ఎవరు యాక్షన్ వచ్చింది ఏదైనా ఇంకా కాదే కదండి. రెండు వచ్చేసాయండి, దేవరా అంటే దేవరా ఇంకా అంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆచార్యులకి దేవరా పోయింది చూసి చెప్పండి. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తే అదే ట్విస్ట్ ఉంటుంది. బట్ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం, ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయం కోసం డాన్స్ సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంది అనిపించింది. సూపర్ డాన్స్ కిలా, డాన్స్ కిలా మైండ్. సో ట్రిపుల్ ఆర్.